బామోతులనే కేసీఆర్ గుండెలు అదరాలి జై సోనియమ్మ జై రాహుల్ గాంధీ మిత్రులారా ఎంత చారిత్రాత్మకమైన ఘటన ఆవిష్కరించే సందర్భంలో తెలంగాణ రైతాంగం కోసం రాబోయే సోనియమ్మ రాజ్యంలో ఏ విధంగా రైతుల్ని ఆదుకోబోతున్నామో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి శ్రీ రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చిండు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మిత్రులారా మిత్రులారా తెలంగాణ అంటే మాకు నినాదం కాదు తెలంగాణ అంటే ఎన్నికల ముడిసరుకు కాదు తెలంగాణ అంటే ఓట్లు రాల్చే ఉన్మాదం కాదు మాకు ఆత్మ గౌరవం మిత్రులారా ఊరుగల్లు పేరు వింటే ఉద్యమం గుర్తొస్తుంది కాకతీయ కళాశాలలో నిప్పు కనికల్లా ఉద్యమాన్ని రగిలించిన నా విద్యార్థి సోదరులు గుర్తొస్తారు ఊరుగల్లు పేరు వింటే సమ్మక్క సారలమ్మ గుర్తొస్తారు ఊరుగల్లు పేరు వింటే అన్నపు రాసులు ఒకవైపు ఆకలి మంటలు ఒకవైపు అని మనకు మన జీవితాలకు దశ దిశ చూపించిన ప్రజా కవి కాళోజి గుర్తొస్తారు ఊరుగల్లు పేరు వింటే దేశానికి ఆర్థిక దశ దిశ నిర్దేశం చేసిన పివి నరసింహారావు గారు గుర్తొస్తారు మిత్రులారా ఈ రోజు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు ఎన్నికై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలను వాళ్ళ జీవితాలను చిన్న భిన్నం చేసి వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారకుడైండు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రైతుల పక్షాన సంపూర్ణమైన బాధ్యత తీసుకొని ఈ రైతు వరంగల్ డిక్లరేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ 365 రోజుల్లో అధికారంలోకి వచ్చి తీరుతుంది మీ ఆశీర్వాదంతోని సోనియమ్మ రాజ్యం ఏర్పడుతుంది సోనియమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం రైతులు పండించిన పంటలకు ఉదాహరణ వరి పత్తి మిర్చి చెరుకు పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది ఏ పంట ఎంత గొంటమో చివరన తెలంగాణ రైతాంగానికి వివరించే బాధ్యత నాది అదే విధంగా 4వ డిక్లరేషన్ తెలంగాణలో మూతపడిన చెరుకు కర్మాగారాలను తెరిపించడమే కాకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేసి చెరుకు పసుపు రైతులను ఆదుకొని మీ జీవితాలలో వెలుగు నింపే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా రైతులపై భారం లేకుండా
మెరుగైన పంటల బీమా పథకాన్ని తెచ్చి ప్రకృతి విపత్తుల వల్లను మరో కారణంగాను పంట నష్టం జరిగితే చేరవేగంగా నష్టాన్ని అంచనా వేయించి ప్రతి రైతుకు నష్ట పరిహారం అందేలా చర్యలు చేపడతాం. అదే కాకుండా రైతు కూలీలు భూమి లేని రైతులకు రైతు బీమా పథకాన్ని వర్తింపజేస్తాం. అదే విధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతు కుటుంబాలను ఆదుకుంటాం. పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటున్న మా ఆదివాసి బిడ్డలకు యాజమాన్య హక్కు పట్టాలు ఇస్తాం. అసైన్డ్ భూములు కేటాయించిన దళితులకు గిరిజనులకు భూమిపై యాజమాన్య హక్కులు కల్పించి క్రయ విక్రయాల హక్కులు కల్పిస్తాం. రైతు పాలిట మిత్రులారా, రైతు పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేస్తాం. అన్ని వర్గాల ప్రజల భూములకు రక్షణ కల్పించేలా ఈ ప్రక్రియను సరళతరం చేస్తూ సరికొత్త రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడిని ఆదుకుంటాం. అదేవిధంగా ఇవాళ ఈ వరంగల్, ఖమ్మం ఈ ప్రాంతాలలో విపరీతమైన నకిలీ విత్తనాల బెడద ఉండి లక్షలాది ఎకరాలలో పంట నష్టపోవడానికి వందలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైన నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల నియంత్రణకై కఠిన చట్టాన్ని తెచ్చి కారణమైన సంస్థలు, వ్యక్తుల ఆస్తులు జప్తు చేసి రైతులకు పరిహారం అందిస్తాం. అదేవిధంగా ఈ వ్యక్తుల సంస్థల మీద పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి బుక్కలో తోసి జైలుకు పంపిస్తాం. అదేవిధంగా నిర్దిష్ట సమయ ప్రణాళికతో అవినీతి జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకొని రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టులన్నింటిని కూడా సత్వరమే పూర్తి చేసి చివరి ఎకరా వరకు నీళ్లు అందిస్తాం. రైతుల సమస్యలు శాశ్వత పరిష్కారం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం చట్టపరమైన అధికారాలతో రైతుల యొక్క హక్కులను పరిరక్షించడానికి చట్టపరమైన అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో భూముల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వ్యవసాయ విధానం, పంటల ప్రణాళికలను రూపొందించి వ్యవసాయాన్ని లాభసాటిగా, వ్యవసాయాన్ని పండుగగా మార్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మిత్రులకు సవినయంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సోనియమ్మ రాజ్యంలో ఏ పంటను ఏ ధరకు కొనుగోలు చేయబోతున్నామో మా రైతు మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీడియా మిత్రులారా, ఇది అత్యంత కీలకం, అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది. దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులను కోరుకుంటూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు, మిల్లర్లు 1200, 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత, 2500కు
కింటాల్ వడ్లు కొన